బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన దేవి నాగవల్లి మనందరికి ఒక న్యూస్ యాంకర్ గా మాత్రమే తెలుసు ఆమె గురించి ఎన్నో తెలియని విషయాలు ఆమె బిగ్ బాస్ ఫస్ట్ డే నుండి దేవి నాగవల్లి మనందరికి నైన్ రిపోర్టర్ దాడి జరిగిన ప్రదేశానికైనా లేదా ఇంకెక్కడికైనా సరే ధైర్యంగా వెళ్లి న్యూస్ ని ప్రజెంట్ చేయగలరు ఎదురుగా ఎంత పెద్ద సెలబ్రిటీ ఉన్నా కూడా ఎలాంటి భయం లేకుండా మాట్లాడగలరు దానికి అర్జున్ రెడ్డి సినిమా సమయంలో విజయ్ దేవరకొండతో చేసే ఇంటర్వ్యూ రామ్ గోపాల్ వర్మ ఆ తర్వాత పాల్ తో చేసిన ఇంటర్వ్యూ తన ఎగ్జాంపుల్ స్టైల్ ఆహార్యం కొంచెం విభిన్నంగా ఉంటాయి మనకి దేవి గురించి తెలిసింది ఇది మాత్రమే కానీ బిగ్ బాస్ లో తన వ్యక్తిగత జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు రాజమండ్రికి చెందిన దేవి నాగవల్లి మాస్ కమ్యూనికేషన్ లో డిప్లొమా చేశారు టీవీ నైన్ తో కెరియర్ ని మొదలు పెట్టారు వృత్తిలో భాగంగా ఎంతో మంది సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూ చేశారు అలానే తర్వాత అమర్నాథ్ వెళ్లి అక్కడి నుండి న్యూస్ రిపోర్టింగ్ కూడా చేశారు దేవి మ్యారేజ్ అని ఆ తర్వాత యుఎస్ కి వెళ్లారని కొన్ని కారణాల వల్ల మ్యూచువల్ డివోర్స్ ని తీసుకుని విడిపోయారని ఇప్పుడు తనకి ఆరేళ్ల కొడుకున్నాడని నెల తిరిగేసరికి జీతం డబ్బులు అయిపోతాయని ఇంటి లోన్ ఇంకా మిగతా వాటిని కట్టడానికి కష్టంగా ఉండటంతో బిగ్ బాస్ ప్రైజ్ మనీ కోసం తను ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నానని చెప్పారు దేవి నాగవలి రెండు వేల తొమ్మిదిలో నేషనల్ టెలివిజన్ అవార్డు గెలుచుకున్నారు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల వరుసగా నంది అవార్డులను కూడా గెలుచుకున్నారు నేషనల్ టెలివిజన్ అవార్డు ఇంకా నంది అవార్డ్ అందుకున్న తొలి తెలుగు న్యూస్ రిపోర్టర్ గాలిచారు ఇప్పటి వరకు రిపోర్టర్ దేవిగానే మనందరికి తెలుసు ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ దేవి నాగవల్లి ఎలా ఉంటారో వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ నియటం మర్చిపోకండి